హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. మనం ఎందరో టీవీ సీరియల్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది టీవీ సీరియల్స్ నటించిన పాత్రల వల్ల ఏమో గాని వాళ్ళని చూసినప్పుడల్లా వీళ్ళకి పెళ్ళైపోయిందని అనుకుంటాం. కానీ వాళ్ళు చెప్తే కానీ తెలీదు, అయ్యో ఈమెకి ఇంకా పెళ్లి కాలేదా అని. అలా ఇంకా పెళ్ళవ్వకపోయినప్పటికీ మోస్ట్లీ అలాంటి భార్య పాత్రలు పోషించి సగటు గృహిణి పాత్రలో వయసుకు మించిన పాత్రలు పోషించడం వల్ల ఏమో ఈమెను చూసిన మనం అందరం చాలా సార్లు అనుకున్నాం ఏమో పెళ్ళైపోయిందే అని. కానీ ఈవిడ చెప్తే కానీ తెలీదు ఈవిడకి పెళ్ళవ్వలేదని. పైగా ఈ రోజు ఆమె హల్దీ ఫంక్షన్ జరిగింది, ఇక దానికి సంబంధించిన ఫోటోలే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను. ఇక ఆ విషయంలోకి వెళ్తే, 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా 2006లో ఈటీవీలో ప్రసారమైన ఆడపిల్ల అన్న సీరియల్తో బుల్లితెర ఆర్టిస్ట్ గా మనకి పరిచయమైంది ఈ ఆడపిల్ల. ఇక ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే టీవీ సీరియల్స్ లో ఎన్నో పాత్రలు పోషించి లీడ్ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తనలోని టాలెంట్ తో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అయితే దాదాపు 13 ఏళ్లుగా మనందరికీ సుపరిచితురాలు అయిన ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. అది ఈ రోజు ఆమె హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక అవి చూసిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్ అంటూ కమెంట్లు పెడుతున్నారు. మరి ఇంతలా మాట్లాడుకుంటున్న ఆ సీనియర్ మోస్ట్ టీవీ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో కాదండోయ్, మన సమీరా షరీఫ్. ఇక ఈమె ఎవరో మనందరికి తెలుసు. అవును, భార్యామణి, గోరింటాకు, అన్నా చెల్లెలు, ముద్దుబిడ్డ వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర. నిజానికి సమీర ఈమె టీవీ సీరియల్స్ నటించిన అన్ని పాత్రల్లోనూ భార్య పాత్రలే. ఇక అలా కనిపించేసరికి మనందరం ఈవిడికి పెళ్ళైపోయింది అనుకున్నాం. నిజానికి సమీర ఇంకా బ్యాచులరేనండి, ఇదిగో త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. మరి ఈ రోజు ఆమె హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలని పోస్ట్ చేసి మనందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇలా టీవీ సీరియల్ యాక్ట్రెస్ లా మనందరిని అలరిస్తూ బాగా దగ్గరైన మన సమీరా షరీఫ్ పెళ్లి చేసుకోబోతున్నది ఎవరో తెలిస్తే మనందరం నోరులో పెడతాం. మరి ఈమె పెళ్లి చేసుకోబోయే భర్త ఎవరో కాదండో టీవీ సీరియల్ యాక్ట్రెస్ గాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అయిన సనా కొడుకు. సనా కొడుకుతో ఇంతకు ముందే ఈవిడకి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన ఇన్నాళ్ళకి ఈ వీళ్ళిద్దరూ ఒకటవ్వబోతున్నారు. ఇక ఈమె హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలతో మనందరికీ తెలిసిపోయింది సమీరా పెళ్లి చేసుకోబోతోంది అని. సమీరా పెళ్లి చేసుకోబోతున్న ఆమె ఫియాన్సే పేరు సయ్యద్ అన్వర్. అన్వర్ కూడా మామూలు వ్యక్తి కాదండో, ఇతడు సొంతంగా తమిళంలో ఎన్నో టీవీ సీరియల్స్ నిర్మించాడు. ఎవర్ గ్రీన్ బ్యానర్ అనే సొంత బ్యానర్ లో ఎన్నో టీవీ సీరియల్స్ నిర్మించాడు. ఇక ఇలా టీవీ సీరియల్స్ ద్వారానే వీళ్ళిద్దరు ఒకటవ్వడం, ప్రేమించుకోవడం, ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి చేసుకోవడం జరిగింది. తన ఫ్రెండ్స్ తో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది సమీర. మొత్తానికి అన్నా చెల్లెళ్ళు, ముద్దుబిడ్డ అనిపించుకుని గోరింటాకు పెట్టుకుని భార్యామణి అవ్వబోతోంది సమీర. ఇక దానికి సంబంధించిన ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరు కూడా ఆ ఫోటోలు చూసి ఎంజాయ్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.